ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి పూర్తి ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందు కూర్చున్నారు అనేది ఈసారి రెండో పర్యటన కారణం అదే అనేది నిజమేనా అంటే టార్గెట్ టీడీపీ లక్ష్యంగానే సిబిఐ విచారణ లక్ష్యంగానే ఇప్పుడు ఈ పర్యటన సాగుతుంది అనుకోవచ్చా సార్ ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి మేము ముందే చెప్పాం ఇప్పుడు కాదు సార్ మేము 5 సంవత్సరాల నుంచి మేము చెబుతానే ఉన్నాం 2014 జూన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 2014 డిసెంబర్ 30వ తారీఖున ఏదైతే జీవో రిలీజ్ చేసి 29 గ్రామాలని రాజధానిని చెప్పి నోటిఫై చేశారో ఆ 6 నెలల కాలంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి అమరావతి పేరుతో పాల్పడ్డారు ఇది భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం అంతర్జాతీయ తరహాలో ఇటువంటివి కూడా ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా మేము చెప్పాము దానికి సంబంధించిన ఆధారాలు మేము ఆ రోజు ఎవరెవరికి ఉన్నారో చెప్పాం మేము అధికారంలోకి వచ్చాము వచ్చిన తర్వాత దాని మీద కమిటీలు వేసాం వేసిన తర్వాత దాని ఆధారాలు బయటకు వచ్చినాయి ఈ రోజు విచారం జరుగుతూ ఉంది దీంట్లో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి చాలా పెద్ద పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ విచారణకి అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ విచారణ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిబిఐని విచారణ చేయమని కోరడం జరిగింది దాన్ని ఎంత త్వరితగతిన విచారణ జరిగితే అంతగా దీంట్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా తొందరగా మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మేము అడగటం కూడా కాదు ఇదే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు 2018వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు అమరావతిలో భూ కుంభకోణం జరిగింది సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని కోరండి మీరు కేంద్రాన్ని అని చెప్పి ఆ రోజు ఆయన లెటర్ రాయడం జరిగింది అదే విధంగా అమరావతిలో కుంభకోణం జరిగిందని సాక్షాత్తు మోడీ గారు చెప్పారు అదే విధంగా ఏటీఎం లాగా ఇక్కడ వాడుకుంటున్నాం ఉన్నారు పోలవరంలో అవినీతి జరిగిందని కూడా మోడీ గారు చెప్పారు ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు బీజేపీ నాయకులు కూడా చాలా మంది ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణం జరిగిందని వాస్తవాలు చెప్తా ఉన్నారు కదా చెప్పినప్పుడు దానికి సంబంధించి అమరావతిలో కుంభకోణం జరిగిందని మోడీ గారు కూడా చెప్పారా ఎస్ అమరావతి అమరావతిది కూడా జరిగిందని చెప్పారు అమరావతిలో దీన్ని వాడుకున్నారు అమరావతిని ఏటీఎం లాగా ట్రేడింగ్ అంశం మోడీ గారు ప్రస్తావించారు ఆల్రెడీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న విషయం ప్రధానమంత్రి గారికి కూడా తెలుసు వాళ్ళు మీటింగ్ లో కూడా ప్రస్తావించారు మీరు ఎన్నికల మీటింగ్ లో ఒక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల మీటింగ్ చూడండి ఎన్నికల మీటింగ్ లో కూడా అమరావతి అంశాన్ని కూడా ప్రస్తావించారు అలా అయితే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు ఇంకా సిబిఐ ఎంక్వైరీ వేయడం పెద్ద సమస్య ఉంది అటువంటప్పుడు మోడీ గారికి తెలిసినప్పుడు అదే సార్ ఇప్పుడు కేంద్రాన్ని ఆదేశించాం కేంద్రం త్వరగా ఏమని మేము కూడా కోరుతా ఉన్నాం వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఆధారాలు కూడా మేము ఆల్రెడీ ఇక్కడ ఏమైనా ఎన్ని ఎకరాలు కొన్నారు ఎప్పుడు ఏ టైంలో కొన్నారు వాళ్ళ సర్వే నెంబర్లు ఏంటి వాళ్ళ బినామీలు ఎవరు ఆ 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఎలా కొనగలరు ఇవన్నీ కూడా అలా పూర్తి ఆధారాలతో ఉంది ఆల్రెడీ అక్కడ మాజీ తహసీల్దార్ మన సుధీర్ బాబు వ్యవహారం కావచ్చు అదే విధంగా దమ్మార అడ్వకేట్ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మారపాటి శ్రీనివాస్ మరో 12 మంది మీద ఏసీబీ ఛార్జ్షీట్ ఏసీబీ ఎఫ్ఐఆర్ కాపీ వస్తే అది కూడా బయటకు రాకూడదని చెప్పి ఇక్కడ న్యాయస్థానాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో దాని మీద కూడా మేము ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది మన అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా దాని మీద కూడా చెప్పడం జరిగింది మళ్ళీ కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర సంపదని దోచేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా మంది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీన్ని సిబిఐ విచారణ జరిగితే ఇంకా పూర్తి స్థాయిలో ఆధారాలు బయటకు వస్తాయి ఎందుకంటే రాష్ట్ర స్థాయి సంస్థలతో విచారణ అయితే దీంట్లో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంటుంది అది చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సిబిఐని అడగడం జరిగింది దాని మీద కన్ఫర్మ్ దానికోసమే కదా ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు స్వాగతించారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎక్కడా కానీ వాళ్ళు అవినీతికి పాల్పడకపోతే దమ్ముంటే విచారం చేసుకోండి అని చెప్పి మీడియాలో మాట్లాడే వీళ్ళు పగలపోటే దమ్ముంటే విచారం చేసుకోండి అని మాట్లాడేవాళ్ళు మరి ఎందుకు వీళ్ళు మిన్నకుండి పోతా ఉన్నారు ఢిల్లీ వెళ్తే ఎందుకు భయపడిపోతా ఉన్నారు ఢిల్లీ వెళ్తే వాళ్ళకి ఎందుకు వణుకొచ్చేస్తా ఉంది అంటే ఎక్కడ మీకు విచారం జరిగితే ఎక్కడ జైలుకు పోవాల్సి వచ్చిందో తండ్రి కొడుకులు అని చెప్పి భయపడతా ఉన్నారు కాబట్టి ఈరోజు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు మేమైతే మొట్టమొదట మాకు రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ ఆ విషయం మీదే ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి ఉంది ఎక్కడా కూడా ఎన్డీఏలో చేరిక అంశం మీద ఎక్కడా కూడా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారని కానీ
ఈ కలయికతోనైనా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం ఉందా? ఇందా మీరు చెప్పారు కొంతమంది బడా నేతలు ఉన్నారు ఇందులో అని, ఎవరా బడా నేతలు? ముందుగా ఎవరి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఎందుకంటే 4,050 ఎకరాలు మొత్తం మీరు ఆరోపించింది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని. సార్ ఓపెన్ దీంట్లో కానీ ఏంటంటే మనం కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అయింది కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆరోపణలు మీరు ఇచ్చిన మీ దగ్గర ఉన్న ఆధారాలు ప్రకారం చేసిన మీ ఆరోపణలు అవే చెప్పండి చాలు. కోర్టు విషయం లేదు ఇందులో. పయ్యావుల కేసు ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి బత్తిపాటి పుల్లారావు ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఉన్నారు, వాళ్ళ నారా లోకేష్ ఉన్నారు, వాళ్ళ బినామీ వేమూరు రవిని పెట్టుకొని, అదేవిధంగా దీంట్లో చాలా మంది దొల్లిపాల నరేంద్రరావు ఉన్నాడు ఎక్స్ఎమ్మెల్యే, ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4,000 ఎకరాలకు పైగా ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు అనేది ఇది ప్రాథమిక విచారణలో తేలినటువంటి అంశం. ఇంకా చాలా మంది ఉన్నారు, ఆ పేర్లు కొన్ని మనం బయట పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి, దాని మీద కూడా చాలా మంది ఇక్కడ భూములు ఆ రోజు కొనుగోలు చేశారు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళకి సంబంధించినటువంటి వియ్యంగులు, వాళ్ళందరి చేత కూడా కొనుగోలు చేయించారు కాబట్టి, దీని ఇది ఇది చాలా పై స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఉన్నారు కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీకి వేస్తే నిజాలు నిగ్గు తేలుతాయి. దేశం మొత్తం కూడా అమరావతిలో ఏం జరిగింది అనేది, ఏం జరిగింది అనేది చూడటానికి అవకాశం ఉండింది, ఎటువంటి కుంభకోణం ఇక్కడికి పాల్పడ్డారనేది దేశం మొత్తం తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ మీద మేము సిబిఐ విచారణకి చేయమని చెప్పి అడగటం జరిగింది. అలానే ఇది ఒక్కటే కాదండి, ఫైబర్ గ్రిడ్ కూడా, ఫైబర్ గ్రిడ్ పేరుతో వీళ్ళు దోచేసినటువంటి 100 కోట్ల రూపాయలను కూడా ఈ రోజు కక్కించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది, సిబిఐ ఎంక్వైరీ కోరటం జరిగింది. అవి త్వరితగతిన వస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, వాళ్ళకి సంబంధించినటువంటి బినామీల చేత ఏ విధంగా దోచేయించారో పూర్తిగా బయటకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ఫైబర్ గట్ విషయంలో, ఫైబర్ గట్ విషయంలో టార్గెట్ నారా లోకేష్ గారు అనేది మీ పార్టీ నేతల నుంచి, మీ పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ లోకేష్ గారు గతంలో ఒక ప్రకటన చేశారు, అసలు దానికి నాకు సంబంధం లేదు, దానికి సంబంధించిన మంత్రి వేరు, నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అని. ఎట్లుందంటే ఇప్పుడు దొంగ నాకేం సంబంధం లేదు, వాళ్ళు దోచుకుంటే నన్నేం చేయమంటారు, నా పక్కన ఉన్న వాళ్ళు దోచుకున్నారు, నేను దోచుకోలేదు, దానికి నాకు సంబంధం లేదని చెప్పినట్టుండిద్ది. మన అచ్చెన్నాయుడు గారి వ్యవహారం కూడా అట్లానే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అచ్చెన్నాయుడు గారికి ఏం సంబంధం లేదు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ దోచుకున్నారు కానీ అచ్చెన్నాయుడు గారు పాపం ఏం దోచుకోలేదు అని చెప్పినట్టుగా ఇప్పుడు నారా లోకేష్ మాటలు కూడా అట్లా ఉంటాయి. నారా లోకేష్ ను చంద్రబాబు నాయుడును మేము టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, ప్రధానంగా గుర్తించాల్సినటువంటి అంశం అది. ఎందుకు అని అంటా ఉంటామంటే ప్రజలు తిరస్కరించారు వాళ్ళని, మళ్ళీ మేము వాళ్ళని టార్గెట్ చేయాల్సిన పని ఉంటుంది? ఒక ప్రభుత్వంలో అవినీతి జరిగినప్పుడు దాని తర్వాత వచ్చే ప్రభుత్వం కానీ ఆ అవినీతిని కానీ వెలికి తీసి ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడేటట్టుగా కానీ చేస్తే నెక్స్ట్ ఏ వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటువంటి చేయకుండా ఉంటారు. దీనికి మనం ఆదర్శంగా నిలవాలి. ఈ ప్రభుత్వం అవినీతి చేసేసి వచ్చే ప్రభుత్వం వాళ్ళు వెలికి తీయకుండా, ఆ ప్రభుత్వం అవినీతి చేసి ఆ నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు వచ్చేటప్పుడు చేయకుండా ఇట్లా పోతా ఉంటే ఇక్కడ ఇంకా న్యాయం జరిగేది అక్కడ? దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి కదా. సో అందుకని ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో అవినీతి జరిగినా, ఏ ప్రభుత్వంలో ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని పునఃసమీక్షించే అధికారం తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. అక్కడ జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత తర్వాత వచ్చే ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి, ఆ విధంగా 2014 నుంచి 2019 వరకు అక్కడ జరిగినటువంటి అవినీతిని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యత ప్రకారం మేము వెళ్తా ఉన్నాం. ఆ బాధ్యతను మేము విస్మరిస్తే మీరు అన్నట్టుగా తప్పు, అది బాధ్యత ప్రకారం చేస్తున్నాం తప్ప ఎవరినో టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి మా దగ్గర లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిన నారా లోకేష్ ను పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం మాకే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నిజంగా అవినీతికి పాల్పడలేదు అనుకోండి, వాళ్ళు భయపడాల్సిన పని లేదు కదా, ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలి కదా. మీకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పలు రకాల కేసుల్లో ఎలా స్టేలు తెచ్చుకున్నారో మీరు చూశారు. ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద షిఫ్ట్ వేస్తే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వరల రామయ్య గారు హైకోర్టుకి వెళ్ళి షిఫ్ట్ విచారణ మీద స్టే తెచ్చుకున్నారంటే ఇంకా రాష్ట్ర ప్రజలకి ఎంతకంటే క్లారిటీ ఏమన్నా కావాలా? ఎంతకంటే ఏమన్నా అవినీతికి పాల్పడ్డారనేది ఎంతకంటే ఏమన్నా ఇంకేమన్నా బలమైన ఆధారాలు కావాలా? స్టే తెచ్చుకున్నారు దాని మీద విచారణ జరగకూడదంటే అక్కడే క్లారిటీకి అర్థమైపోతుంది కదా, ఎలాంటి అవినీతికి వాళ్ళు పాల్పడ్డారు. ఇక్కడ కానీ వాళ్ళు విచారణ జరిగితే ఎంతమంది లోపలికి వెళ్లాల్సి వచ్చిందో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి న్యాయస్థానాలకు వెళ్ళి వాళ్ళు స్టేలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ స్టేలు తెచ్చుకున్నా ఖచ్చితంగా మేము మళ్ళీ ఆ స్టే వెకేజ్ చేయించుకోవడానికి
మళ్ళీ పైకోర్టుకి వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కన్ఫైన్ అయి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అవినీతిని కక్కించడానికి మేము రెడీగా ఉన్నాం. దాని ప్రకారం మేము విచారణ చేస్తాం. తాత్కాలిక కొన్ని రోజులు ఆగచ్చేమో కానీ ఖచ్చితంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.